వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుండి వచ్చిన కొన్ని విత్తనాలు నారు పోసుకుంటున్నాను. చూడండి, ఇవి వైట్ మార్నింగ్ గ్లోరీ విత్తనాలు. ఇవి వైట్ మార్నింగ్ గ్లోరీ విత్తనాలు. ఇవి ఎలిజబెత్ సిస్టర్ పంపించారు, అంటే గ్రూప్కి ఇచ్చారు. ఈ విత్తనాలు ఒక కుండీలో నాటుకుంటున్నాం. హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అడ్మిన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఈ విత్తనాలు పంపించారు. క్రిస్మస్ బొనంజా కానుకగా ఈ విత్తనాలు పంపించారు ఎలిజబెత్ సిస్టర్, ఇంకా అప్పారావు సార్, అనిత మేడం, వీళ్ళందరూ పంపించారు. అడ్మిన్స్ అందరికీ ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చూడండి, ఇవి వైట్ మార్నింగ్ గ్లోరీ. ఈ సీడ్స్ ఒక కుండీలో నాటుకుంటున్నాం. సిస్టర్ కవర్లో ఇచ్చినాయి 4, అంటే గ్రూప్కి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, ఆ కవర్లో 4 వచ్చినాయి అన్నమాట. ఆ 4 పెట్టుకున్నాను, ఎన్ని వస్తాయో చూద్దాం. చూసారు కదా, ఫ్లయింగ్ సాసర్ చిల్లీ, ఇది ఒక రకమైన మిరప విత్తనాలు అన్నమాట. ఫ్లయింగ్ సాసర్ చిల్లీ అంట. ఈ విత్తనాలు కూడా పంపించారు. మిర్చిలో ఇది ఒక రకం, ఇది ఆరెంజ్ హెడ్బానో చిల్లీ, ఇది ఒక రకం వెరైటీ. ఈ 2 వెరైటీస్ అప్పారావు సార్ పంపించారు, అంటే ఆయన ఇచ్చినట్టు ఉన్నారు. సీడ్ బ్యాంక్ ఇస్తారు కదా, సీడ్ బ్యాంక్ ఇచ్చినప్పుడు కొద్ది కొద్దిగా అందరికి పంపిస్తారు అన్నమాట. ఇవన్నీ నారు పోసుకుంటున్నాను, ఎన్ని వస్తాయో చూద్దాం. ఈ కూలర్ టబ్బులో మామిడి అల్లం హార్వెస్ట్ చేసాము, అది తీసిన తర్వాత మట్టి పశువుల ఎరువు, ఒక 50% మట్టి 50% పశువుల ఎరువు కలిపి పెట్టుకున్నాము. అన్నీ నారు వేసుకోవాలని, నారు కావాల్సినవన్నీ. అలాగే వైట్ బ్రింజల్ తెల్ల వంకాయ విత్తనాలు కూడా నారు పోసుకుంటున్నాం. ఇవన్నీ నారు పోసుకున్నాము. హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుండి వచ్చిన విత్తనాలు, ఇంకా మా ఇంట్లో ఉన్న తెల్ల వంకాయలన్నీ నారు పోసుకున్నాము. ఇవన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ చల్లుకున్నాను. చూసారు కదా, నేను వేసుకున్న నారు పోసుకున్న విత్తనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.